వైరస్ దెబ్బకు పట్టణాలే కాదు పల్లె ప్రాంతాలు కూడా చిగురుటాకులా వణికిపోతున్నాయి దేశవ్యాప్తంగా దాదాపు ప్రతి గ్రామంలోనూ పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి కానీ కొన్ని గ్రామాలు మాత్రం ఆ మహమ్మారిని చేరనీయడం లేదు ఎంతలా అంటే ఫస్ట్ వేవ్ నుంచి ఒక్క కేసు కూడా నమోదు కానంతగా కట్టుబాట్లను పాటిస్తున్నాయి ఇంటి పట్టునే ఉండడం మాస్క్ ధరించడం సామాజిక దూరం పాటించడం ఇలా నిబంధనలు తూచ తప్పకుండా పాటిస్తూ కరోనాను జయిస్తున్నాయి ఆ గ్రామాలు ఇప్పటికే అనంతపురం విజయనగరం జిల్లాల్లో కరోనా ఫ్రీ గ్రామాలు వెలుగులోకి రాగా తాజాగా కృష్ణా జిల్లాలోనూ కరోనా ఫ్రీ గ్రామం ఉంది కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు మండలం డోకిపల్లు శివార్లోని పెదపాలెం గ్రామంలో ఒక్క కరోనా కేసు కూడా నమోదు కాలేదు గ్రామంలో నూట ఇరవై ఐదు కుటుంబాలు ఉండేగా మూడు వందల మంది జనాభా ఉంటారు ఊరంతా వ్యవసాయం పైన ఆధారపడి జీవిస్తారు గ్రామంలో కరోనా నిబంధనలు కఠినంగా పాటిస్తారు పొలం పనులు చేసే సమయంలో కూడా భౌతిక దూరం పాటిస్తారు అందుకే కరోనా మహమ్మారి ఊరి దరిదాపుల్లోకి కూడా రాలేదు ఎలాంటి అవసరమున్నా ఎవరూ ఊరి దాటి వెళ్ళకూడదని నిబంధన పెట్టుకున్నారు గ్రామం నుంచి బయటకు బయట నుంచి గ్రామంలోకి ఎలాంటి రాకపోకలు లేకుండా అందరూ జాగ్రత్త పడుతున్నారు అంతేకాదు బంధుమిత్రులను కూడా ఊళ్ళోకి రానివ్వకుండా వారికి ముందే విషయం చెప్పి కట్టడి చేశారు తప్పనిసరి అవసరాల కోసం బయటకు వెళ్లాల్సి వచ్చినా ఖచ్చితమైన నిబంధనలు పాటిస్తున్నారు గ్రామంలో లభ్యమయ్యే వనరులతోనే ఆహార అవసరాలు తీర్చుకుంటున్నారు ఈ అప్రమత్తతే వారిని కరోనా దరిచేరని కూడా కాపాడుతోంది ఫస్ట్ వేవ్ నుంచి ఇప్పటి వరకు ఒక్క పాజిటివ్ కేసు కూడా గ్రామంలో నమోదు కాలేదు అనంతపురం జిల్లా పుట్టపర్తి మండలం దిగువ చెర్లోపల్లిలో ఒక్క కరోనా కేసు కూడా నమోదు కాలేదు అసలు ఆ ఊళ్ళో అందరూ చాలా ఆరోగ్యంగా ఉంటున్నారు ప్రస్తుతం ఒక్కరు కూడా ఎలాంటి అనారోగ్యం లేకుండా సంతోషంగా ఉంటున్నారు అందుకే ఇప్పుడు ఊరి నుంచి కాలు బయట పెట్టకుండా నిశ్చింతగా జీవిస్తున్నారు ఈ పంచాయతీ పరిధిలో సాతార్లపల్లి గంగిరెడ్డిపల్లి దిగువ చిర్లోపల్లి గ్రామాలు ఉండగా కరోనా మొదటి రెండవ దశలోనూ ఒక్క కేసు ఇక్కడ నమోదు కాలేదు అంటే నమ్మగలరా కానీ అదే నిజం ఇక్కడ ఇప్పటి వరకు ఒక్క కేసు కూడా నమోదు కాలేదు గ్రామ పంచాయతీ జనాభా దాదాపు రెండు వేల మంది ఉన్నారు విద్యార్థులంతా ప్రభుత్వ ప్రాథమిక ఉన్నత పాఠశాలల్లోనే విద్యను అభ్యసిస్తున్నారు ఏ సమస్య అయినా ఒక దగ్గర చర్చించుకుని సచివాలయంలోనే సమస్యను పరిష్కరించుకుంటున్నారు సచివాలయ వ్యవస్థ అందుబాటులోకి రావడంతో గ్రామానికి చెందిన ఏ ఒక్కరూ ప్రభుత్వ కార్యాలయాలకు పట్టణాలకు వెళ్లడం లేదు అందువల్లే వైరస్ బారిన పడకుండా తమను తాము కాపాడుకుంటున్నారు గ్రామస్తులు దిగువ చెర్లోపల్లి పంచాయతీ పరిధిలోని వారంతా వేరుశెనగ కంది వరి మొక్కజొన్న బంతిపూలు తీగజాతి కూరగాయ పంటల్ని అధికంగా సాగు చేస్తారు దాదాపు అందరికీ దేశవాళీ ఆవులు గేదెలు ఎద్దులున్నాయి వాటి నుంచి వచ్చే పేడ అక్కడ దొరికే ఆకులతో తయారైన ఎరువులని మాత్రమే పంటలకు ఉపయోగిస్తున్నారు అసలు రసాయన ఎరువుల వాడకం ఉండదు అంటున్నారు ప్రస్తుత పరిస్థితుల్లో ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి అంటే రసాయన ఎరువులు వాడకూడదని వారు నిర్ణయించుకున్నారు అందుకే ఊళ్ళో పండిన పంటలను మాత్రమే తింటూ కాలు బయట పెట్టకుండా మంచి జీవనం సాగిస్తున్నారు ఆఖరికి చికెన్ తినాలన్నా గ్రామంలో సొంతంగా పెంచుకున్న నాటు కోళ్ళని వినియోగిస్తున్నారు